ఫిబ్రవరి మంత్లోన భవానీ వివాహం నిశ్చయించబడింది అని చెప్పాను డేట్ చెప్పడం లేదు ఎందుకంటే అప్పుడే చాలామంది మేము వస్తామండి అని ఫోన్లు వస్తున్నాయి మరి లక్ష్మి వాళ్ళ బంధువులకు మా బంధువులకు ఏం చెప్పామంటే మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని పది రోజులు వచ్చి క్వారంటైన్లో ఉండాలని చెప్తున్నాం ఓ ఎమ్మో అని పారిపోతున్నారు అందరూ ఎందుకంటే సరే కొంతమంది వస్తారు క్వారంటైన్లో ఉంటారు మరి ఎంతమందికి అకామిడేషన్ ఉంది మన దగ్గర అకామిడేషన్ లేదు పోను అకామిడేషన్ ఉంటే క్వారంటైన్కి అట్లా కూడా కనీసం ఒక వారం రోజులన్న ఉంచవచ్చు వాళ్ళని ఇప్పుడు అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి సొసైటీలో కూడా ఇండ్లు ఖాళీ లేవు పీఠంలో కూడా రూమ్స్ ఖాళీ లేవు ఇది పరిస్థితి అందువలన ఇంకా మా అన్న వాళ్ళకు కూడా చెప్పాను మీరందరూ ఇంకా సిద్ధగోరు యూట్యూబ్ ఛానల్ చూసుకోండి మరి చేసేది ఏమి లేదు లేదంటారా సరే మీ ఇష్టం మరి అన్నలు కాబట్టి వన్ వీక్ ముందు రండి ఆర్టిఫిషియల్ టెస్ట్ చేసుకొని రండి అని చెప్పడం జరిగింది ఇంకో వాళ్ళైతే వన్ వీక్ కాదు కదా ఒక రోజు కూడా ఉండలేదు ఇది పరిస్థితి కాబట్టి డేట్ అనౌన్స్మెంట్ చేయడం లేదు ఎందుకంటే ఇంకా భవానీ పిల్లు చూడాలని ఆత్రుత ఉంటుంది కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది రకరకాలుగా మళ్ళీ అనవసరంగా భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం మరి వాళ్ళు ఆ డేట్కి వచ్చి అక్కడ బయట నిలబడడం ఇవన్నీ బాగుండదు అట్లా అందుకని ఫిబ్రవరి మంత్ అన్నా నేను విఆర్ నాట్ అనౌన్సింగ్ ఎనీ డేట్ ఫిబ్రవరి మంత్లో అయితే మ్యారేజ్ ఫిక్స్ అయింది మరి అబ్బాయి ఎవరు అని అంటే చూడండి మనం ఎన్నో అనుకుంటాం పరమాత్మ అన్నీ ఆయన డిసైడ్ చేస్తాడు మనమే ఊక ఎగిరిగిరి పడుతుంటాం ఆ ఎగిరెగిరి పడడం వల్లనే అనర్థాలు వస్తూ ఉంటాయి ఏమి జరగాలో అది జరిగే తీరుతుంది ఎప్పుడు జరగాలో జరిగే తీరుతుంది భవానీ వివాహ నిమిత్తమై ఆ అమ్మాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వద్దులేనా ఇంకొంచెం టైం కావాలి నాకు పర్లేదు కదా ఇంక ఇప్పుడిప్పుడు కదా అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి డిస్టర్బెన్స్ ఎంత ఎందుకు అన్నది సరే మరి ఇంకా లాస్ట్ ఇయరు ఇంకా చూడడం మొదలుపెట్టాము ఇంకప్పుడు నేను చెప్పాను ఇంకా చాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అవుతున్నాయి నీకు ఇంకా నువ్వు చేసుకో ఇంకేమైంది ప్రోగ్రామ్స్ కూడా అన్నీ అయిపోయినాయి నవదుర్గల ప్రతిష్టలు ఋషిలింగాల ప్రదేశాలు కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఏం లేవు కదా ఇంకా చేసుకుంటే మంచిది అని చెప్పాను అందుకని లాస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నుంచే ఈ అన్వేషణ మొదలయ్యింది అబ్బాయి అన్వేషణ నేను చెప్పాను నువ్వు ఎవరిని చేసుకున్నా మన భక్తులలోనే ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకో నేనున్నటువంటి స్థితికి నీకు మంచి డబ్బున్న పర్సన్ని పొలిటికల్ పర్సన్ని లేదా సినిమా ఫీల్డ్లో ఉన్న పర్సన్ని ఇవ్వడం తీసుకురాగలుగుతాను కానీ వాళ్ళ వలన నీకు సుఖం ఉండదు నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావు నువ్వు నెక్స్ట్ నా తర్వాత కాబోయే పీఠాధిపతివి మరి నువ్వు ఎలా ఉండాలి నిమిత్త మాత్రంగా ఉండాలి సంగత్వం లేకుండా ఉండాలి నీకు మంచి వచ్చేటువంటి అబ్బాయికి ముందు క్యారెక్టర్ ఇంపార్టెంట్ వాడి డబ్బులు అవసరం లేదు వాడి చదువు అవసరం లేదు వాడి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఏముండాలి అంటే శివశక్తి సాయినాథులపై భక్తి ఉండాలి నెంబర్ వన్ రెండవది నాపై గౌరవం ఉండాలా భక్తి ఉండాలా ఇక మూడవది మంచి క్యారెక్టర్ ఉండాలా ఎందుకంటే చూసావు కదా నా చుట్టూ ఎంతమంది పరివారం ఉంటారు మరి క్యారెక్టర్ లేదనుకోండి మిస్బిహేవ్ చేస్తే ఏమవుతుంది డిస్టర్బెన్స్ వస్తుంది ఆ తర్వాత నువ్వు ఎట్లా పూజలు చేస్తావు నువ్వు ఎట్లా ప్రశాంతంగా ఉంటావు కాబట్టి ప్రాపంచికమైనటువంటి ఆలోచనలు చేయకుండా ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలతో నువ్వు డిసైడ్ చేసుకో అట్లని మరి ఏదో కోనికి కానీ తెచ్చి చెయ్యం కదా నీ లెవెల్కి నీకు ఈడుగా జోడుగా ఉండే అబ్బాయిని తీసుకొస్తానని చెప్పి పద్దెనిమిది సంబంధాల అమ్మాయి ముందు పెట్టాను ఎందుకంటే టోటల్ మన భక్తుల్లోన ఉన్నటువంటి వేలాది మందిలోన పద్దెనిమిది అబ్బాయిల్ని సెలెక్ట్ చేసాం ఒక అబ్బాయి ఆ అబ్బాయి యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పేరెంట్స్ ముందు పేరెంట్స్ భక్తులైతేనే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం భక్తులు కాని వాళ్ళకి అసలు ముట్టుకోలేదు భక్తులై ఉండాలి పేరెంట్సు అబ్బాయి భక్తుడే ఉండాలి ఇది కండిషన్ ఆ ప్రకారం పద్దెనిమిది మందిని సెలెక్ట్ చేసాం పద్దెనిమిది మంది ఫైల్ ఆ అమ్మాయికి ఇచ్చాం ఫోటోలు బయోడేటా ఆ అబ్బాయి యొక్క స్థితిగతులు ఏ టు జెడ్ ఆ అమ్మాయికి ఫైల్ ఇచ్చాను ఈ పద్దెనిమిది మందిలో నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని చూసుకో అందులో సుమారుగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఫారిన్లో ఉన్నారు అంటే యూరప్ అమెరికా లండన్ ఆస్ట్రేలియా మస్కటు దుబాయ్ ఇట్లా ఉన్నారు ఇంకొంతమంది ఇండియాలో ఉన్నారు అప్పుడు నేను చెప్పాను సరే ఒకవేళ నీకు అబ్బాయి నచ్చితే ఫారిన్ సంబంధమైన పర్వాలేదు నువ్వు వెళ్ళి కొంతకాలం ఫారిన్లో కూడా ఉండి లైఫ్ లీడ్ చేసి నువ్వు మళ్ళీ తర్వాత కలిసి ఇక్కడ వచ్చి సెటిల్ కావచ్చు ఎలాగో నేను నేను చూస్తుంటా కదా అని చెప్పాను మరి పద్దెనిమిది నేను చెప్పించి నీకు ఇష్టం వచ్చిన అబ్బాయితో నువ్వు మాట్లాడుతూ ఉండు ఆ మాట్లాడే ముందర నేను ముందు మాట్లాడేవాడిని ఎందుకంటే ముందు వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క యాటిట్యూడ్ మెంటాలిటీ ఆశయాలు వాళ్ళ యొక్క క్యారెక్టర్ నేను సాటిస్ఫై అయిన తర్వాతనే అమ్మాయితో మాటమని చెప్పేవాడిని అసలు అంతవరకు అమ్మాయికి ఫోన్ కూడా ఇచ్చేవాడిని కాదు ఈ రకంగా నేను మాట్లాడిన తర్వాత పద్దెనిమిది నుంచి అది ఎంతకొచ్చిందంటే పదకొండుకి వచ్చింది అంటే నా నా దగ్గరనే స్కానింగ్ అయిపోయింది ఒక ఎనిమిది మంది ఒక ఏడు మంది స్కానింగ్ అయిపోయారు పదకొండు మంది అప్పుడు నేను చెప్పాను ఈ పదకొండు మందిలోన ఇక ఫారిన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది వారిని చూసుకో అని చెప్పాను ఈ పద్దెనిమిది మంది ఫైల్ ఇచ్చేటప్పుడు భవాన్ ఒక మాట అన్నది ఈ ఫైల్ నాకు ఎందుకు నువ్వు సెలెక్ట్ చేశావంటే ఇంకా నీకు తెలుస్తుంది కదా నాన్న అసలు నువ్వే చెప్పు ఫస్ట్ ఏ పర్సన్ అని అన్నది నేను ఇప్పుడు ఏ పేరు చెప్పబోతానో ఆ అబ్బాయిదే చూపించాను హీఈ్ ద నెంబర్ వన్ నీకు సూటబుల్ హండ్రెడ్ పర్సెంట్ అన్నాను ఆ టైంలో ఆ అమ్మాయి సరే మరి చెప్పగానే వెంటనే ఓకే చేయలేరు కదా అట్లా నువ్వు తొందరపడద్దు నువ్వు చూసుకో ఇంకా స్కాన్ చేసుకో మాట్లాడు ఏం తప్పేం లేదు ఒక నువ్వు త్రీ డేస్ సెవెన్ డేస్ ఒక అబ్బాయితో మంచిగా మాట్లాడి వాడి యొక్క కంపెనీ ఎలా ఉంది ఏంటి పరిస్థితి వాడి స్థితిగతులు ఏమిటి వాడి హ్యాబిట్స్ ఏమిటి వాడి కథ ఏంటి గోల ఏంటి మొత్తం కూబిలాగాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక ఆ అమ్మాయి పదకొండు మందితో మాట్లాడకుండానే ఆ అమ్మాయికి కూడా ఒక ఐదు మంది నచ్చలే డిలీటెడ్ అంటే పదకొండులో ఐదు పోయినారు ఇక రిమైనింగ్ పర్సన్స్ లోన అట్లా స్కాన్ చేస్తూ స్కాన్ చేస్తూ వస్తే చివరికి ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురులోన ఒక అబ్బాయి మళ్ళీ డిలీట్ అయ్యాడు అంటే ఫారిన్ అని చెప్పేసి ఇంక వద్దనుకున్నాం ఇక రిమైనింగ్ ఇద్దరు మిగిలారు ఒక అబ్బాయి ఎవరు అంటే ఊరి పేరు చెప్పకూడదు ఎందుకంటే సెలెక్ట్గా కాలేదు కాబట్టి మనం మనం వరించలేదు కాబట్టి అట్లా పేర్లు చెప్పకూడదు ఆ అబ్బాయి ఒక రాజు యొక్క మనమడు మరి ఏ రాజు అండి అంటే రాయలసీమ రాజు చెప్తున్నాను పేరు చెప్పడం లేదు రాయలసీమలోన ఒక ఊరి రాజతను అంటే ఆనాటి రాజరిక కాలము ఎట్లా ఉంటుందో అటువంటి మనవుడు అన్నమాట వాళ్ళు ఆర్య సరే ఇంకా మరి మాకే అస్తే కదా ఆర్యవయసునే కదా ఓకే అది బాగానే ఉంది అనుకున్నాం ఇక ఆర్యవశ్యుడు రాజు మనవడు బోర్డంత ఉన్నాయి ఆ అబ్బాయి లండన్లో ఉంటాడు లండన్లో బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళ ఫాదర్ బెంగళూరులో ఉంటాడు ఒక ప్ర ఒక మినిస్టర్కు అంటే ఒక ఎంపీకి సొంత బంధువు అవుతాడు ఆ ఎంపీనే నాకు చెప్పడం జరిగింది ఈ ఈ అబ్బాయి ఆ అబ్బాయి గురించి ఇక ఆ అబ్బాయికి ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నీ పేరు చెప్పబోయేటువంటి అబ్బాయికి వీళ్ళిద్దరు మిగిలారు ఇంకా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది అంటే లండనా విశాఖపట్నమా ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే అబ్బాయి విశాఖపట్నంలో ఉంటాడు ఆ అబ్బాయి లండన్లో ఉంటాడు అప్పుడు అన్ని రకాలుగా ఆలోచనలు చేసి చివరిగా భవానీ నేను టైం ఇచ్చాను అమ్మాయికి ఎప్పుడు టైం ఇచ్చాను అంటే ఈరోజు శనివారం గురువారము సిక్స్ లోపల నాకు చెప్పాలి నువ్వు ఏ విషయం మరి నేను అనౌన్స్మెంట్ చేసేది కదా అన్నాను నేను మీకు ఆ రోజు చెప్పిన రోజు కూడా ఇంకా డిసైడ్ అవ్వలే ఫిబ్రవరిలో పెండ్లి అన్నాను ఇద్దరు ఉన్నారు అన్నాను అప్పటిదాకా ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి ఇద్దరు ఉన్నారు ఏ బి ఒకటి చూసుకోవడమే ఇక గురువారం సాయంత్రం భవానీ చెప్పడం జరిగింది లండన్ అబ్బాయికి ఆ అమ్మాయి అరవై మార్కులు వేసింది విశాఖపట్నం అబ్బాయికి వంద మార్కులు వేసింది మార్కులు ఏమన్నా టీచర్లాగా నాకు మార్కులు ఏదో అర్థం కాదు కదా అని వంద మార్కులు వేసింది మరి ఎవరు అబ్బాయి అని అంటే ఆ అబ్బాయి పేరు సూర్య శివ చక్రవర్తి చూడండి వాడి పేరు ఎలా పెట్టుకున్నాడు చూడండి సూర్య శివ చక్రవర్తి ఈ అమ్మాయి పేరు భవానీ వాడి పేరు శివ చక్రవర్తి ఆ పేరు కూడా చూడండి చక్రవర్తి అని పెట్టుకున్నాడు మరి అదంతా రాజ్యం ఇదంతా రమణేశ్వర రాజ్యం మరి ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏమిటిది అని అంటే వీళ్ళంతా కాకినాడ వాస్తవిలు విశాఖపట్నంలో అబ్బాయి పుట్టాడు వాళ్ళ ఫాదర్ కూడా వీరప్రసాద్ అని అంటారు వాళ్ళ తల్లిగారు అరుణాకుమారి ఇద్దరు కూడా మంచి భక్తులు అనుగ్రహపీఠం విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట వచ్చి వీళ్ళు నైవేద్యం పెట్టేవాళ్ళు చూడండి కర్మ ఎట్లా ఉంటుందో ఇవన్నీ మనకు తెలియవు ఎప్పుడైతే ఆ అబ్బాయి గురించి స్కాన్ చేయడం మొదలు పెట్టారో ఇవన్నీ తెలిసినాయి అప్పుడు సరే విశాఖపట్నంలోనూ మేము వచ్చేసినాం ఇక్కడికి హైదరాబాద్కి వచ్చాము మరి బాబా రోజు ఒక నైవేద్యం పెట్టాలి సాయంత్రం రాత్రిపూట వీళ్ళు అట్లా కాదు ప్రతిరోజు కూడా సాయంత్రము తల్లిదండ్రులు ఆ అబ్బాయి వచ్చి నైవేద్యం పెట్టి సేవలు చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు ఈ అబ్బాయి గురించి నేను స్కా అడిగాను అడిగితే ఒక అమ్మాయితో మాట్లాడడం కానీ ఒక అమ్మాయి నెంబర్ తీసుకొని చాటింగ్లు చేయడం కానీ ఒక అమ్మాయిని ప్రేమించడం కానీ ఇటువంటివి ఎక్కడ లేవు వాడి హిస్టరీలో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే చూడండి స్వామి ఇంతమంది మన పీఠంలో అమ్మాయిలు ఉన్నారు ఏ ఒక్క రోజు ఆ అమ్మాయితో ఆ అబ్బాయి అమ్మాయితో మాట్లాడింది లేదు అటువంటి క్యారెక్టర్ అబ్బాయిది వాళ్ళ తల్లిదండ్రులు కానీ అబ్బాయి కానీ ఎవరితో అసలు ఒక్క మాట మాట్లాడరు వచ్చారా ధ్యానం చేసుకున్నారా అనుష్ఠానం చేసుకున్నారా పారిపోవడం అంతేగాని అతిక ప్రసంగ విషయాలు అనవసర విషయాలు ఇవన్నీ అసలు మేము ఎక్కడ చూడలేదు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది మరి కుర్రవాడు సివిల్ ఇంజనీర్ అక్కడనే విశాఖపట్నంలో గీతంలో చేశాడు సివిల్ ఇంజనీర్ పాస్ అయ్యాడు మరి సివిల్ ఇంజనీర్ అంటే ఏమవుతుంది మన ఆశ్రమానికి మంచి ఉపయోగపడతాడు ఏ విషయమైనా సరే ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే మెటీరియల్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ డిజైన్స్లో కానీ టెక్నాలజీలో కానీ సివిల్ ఇంజనీర్ కాబట్టి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాడు ఈ అమ్మాయి పద్దెనిమిది మందిని చూస్తూ ఉన్నా నాకు తెలుసు ఈ పెళ్ళి అవుతుందని నాకు తెలుసు కాబట్టి నేనేం చేశాను ఒక త్రీ మంత్స్ ముందే అబ్బాయిని రమ్మన్నాను ఎందుకంటే మన కంటితో మనం చూడాలి మనము స్వయంగా అనుభవించి నిర్ణయించాలి అంతేగాని ఎవరో చెప్పిన మాటను బట్టి మనం ఎట్లా డిసైడ్ చేస్తాం చేయలేము అందుకని త్రీ మంత్స్ ఆ అబ్బాయిని రమ్మన్నాం మరి మూడు నెలలు వాడు ఎట్లా ఉన్నాడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో వాడి ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా ఎవరితో క్లోజ్గా ఉంటున్నాడా వాని యొక్క ట్రీట్మెంట్ ఎట్లా ఉంది వాని యొక్క చేస్టులు ఎలా ఉన్నాయి వాడి యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది ఇవంతా మూడు నెలలు స్కానింగ్ అయ్యింది వాడికి ఇక్కడ ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాడికి ఏం స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే స్కానింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ పద్దెనిమిది మందితో స్కానింగ్ జరుగుతూ ఉంది ఆ అబ్బాయికి వచ్చాడు ఒక రూమ్ ఇచ్చాము ఆ రూమ్లో ఉన్నాడు అప్పుడు నేను అన్నాను నువ్వు డ్రైవ్ చేయరు అబ్బాయి కారు అన్నాను ఎందుకంటే నాకు దగ్గరగా ఉన్నాడనుకో నేను చదివేస్తుంటావాన్ని ఏమిటి వాని కథ అని చెప్పేసి అందుకని ఆ అబ్బాయిని డ్రైవ్ చేయమన్నాను ఇంకా మరి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకా గొడుగు పట్టడము ఇవన్నీ కూడా చేసేవాడు ఈ రకంగా మూడు నెలల్లో స్కాన్ చేసి వాడి కొన్ని పరీక్షలు కూడా పెట్టాడు వాడి కొన్ని పరీక్షలు కూడా ఎదురయ్యాయి ఆ పరీక్షల్లో కూడా పాస్ అయ్యేవాడు ఏం పరీక్షలు అవి అని అంటే పారిపోయే పరీక్షలు ఏ మనకి ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మనకు మన వల్ల ఏ పని ఎవడు ఇక్కడ తిండి లేకుండా నీడ లేకుండా ఉండడం అని చెప్పేసి అన్నీ బాగుంటే ఎంత బాగుంటారు మరి పరిస్థితులు బాగలేనప్పుడు ఎట్లా ఉంటాడు ఈ రకంగా ఆ కుర్రవాడికి గురించి స్కాన్ చేయడం జరిగింది చూసారా బాబు విశాఖపట్నంలో పీటెంబెట్టాం కుర్రవాడు ఎక్కడున్నాడు విశాఖపట్నంలోనే ఉన్నాడు సంగలో బిల్లు పెట్టి ఊరం తిరిగినట్లు పద్దెనిమిది మందిని స్కాన్ చేసినాం మూడు నెలలు నాలుగు నెలలు టైం వేస్ట్ అయింది చూశారా అంటే పరమాత్మ అన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు మనం నిమిత్త మాత్రలో అంతే లాస్ట్లో ఫైనల్గా భవానీ చెప్పింది అవునానా ఇంతమందిలో నువ్వు ఎలా చెప్పావు అబ్బాయి కరెక్ట్ అని అన్నాడు చెప్పాం కదా నేను వైబ్రేషన్ మాస్టరు నా విజన్ ప్రకారం వైబ్రేషన్ ప్రకారం అనాలిసిస్ ప్రకారం వీడు సూటబుల్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను కదా కాకపోతే నువ్వు అది హార్ట్ఫుల్గా ఆమోదించాలి కదా నేను చెప్పానని నేను రుద్దకూడదు నువ్వు కూడా ఇష్టపడాలి నువ్వు కూడా నచ్చ నీకు కూడా నచ్చాలి అప్పుడే కదా మ్యారేజ్ అవి లేనప్పుడు ఎట్లా చేస్తాం అని అన్నాను ఈ రకంగా శివ చక్రవర్తితో భవానీ వివాహం ఫిబ్రవరిలో జరగబోతుంది ఆ అబ్బాయి కూడా చాలా లైన్స్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందే చెప్పేశాం వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పేశాం భవానీ ఎక్కడికి రాదు ఇక్కడే ఉంటుంది మీ ఇంటికి వచ్చి సంసారం పెట్టడం వంటలు చేయడాలు ఇవన్నీ ఉండవు ఇక్కడే ఉంటుంది ఆశ్రమంలోనే ఉంటుంది ఏదో ఎప్పుడైనా ఒక వన్ డేనో టూ డేస్నో విశాఖపట్నం రమ్మంటే అలా సరదాగా వచ్చి వస్తారు తప్ప అక్కడ కూర్చొని సంసారాలు చేయడాలు వంటలు చేయడాలు ఇవన్నీ ఉండవు నెంబర్ టూ నీ ఫీల్డ్ నీదే ఆ పిల్ల ఫీల్డ్ ఆ పిల్లది నువ్వు సేవ చేసుకుంటానంటావా నువ్వు కూడా సేవ చేసుకోవచ్చు తప్పులేదు బట్ నీ షుడ్ హ్యావ్ నువ్వు ఇంజనీర్ కాబట్టి నీ యాక్టివిటీ నీకు ఉండాలి అని చెప్పాను ఎందుకంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు విశాఖపట్నంలో ఆయన మంచి బిల్డర్ అతను అంటే మంచి కన్స్ట్రక్షన్ పర్సను ఆయన ఎన్నో అపార్ట్మెంట్ కొంటుంటాడు కట్టిస్తుంటాడు అమ్ముతూ ఉంటాడు అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు ఆయన అంటే మంచి బిల్డర్ ఆయన ఇంకా మరి తండ్రి నుంచి ఈ అబ్బాయి కూడా ఎన్నో నేర్చుకున్నాడు పైగా సివిల్ చదువుకున్నాడు ఆ అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకెక్కడో పోవడం ఎందుకు మన దగ్గర ఎన్నో ఉన్నాయి సేవలు ఇప్పుడు యూరప్లో కన్స్ట్రక్షన్ ఉంది మరి యూరప్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎన్నిసార్లు నేను తిరుగుతాను ఆ కుర్రాడీలు చూసుకుంటాడు ఈ రకంగా పరమాత్మ దయ వలన ఒక మంచి కుర్రవాడికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది నేను కావలసిగాను కూడా ఆ అబ్బాయి చేత టీలు కాఫీలు కూడా ఇప్పించేవాడిని వాడికి టీలు అయిపో వాడి కాఫీలు అయిపో వాడికి మజ్జిగిపో అని చెప్పేవాడు ఎందుకంటే హౌ హు విల్ బిహేవ్ అహంకారంతో ఉంటాడా గర్వ లేకపోతే ప్రేమతో ఉంటాడా అటువంటి టెస్ట్లు కూడా అయినాయి అబ్బాయికి అన్ని టెస్టుల్లో పాస్ అయినాడు ఈ రకంగా బాబు ఆ అబ్బాయితో వివాహం చేయడం జరిగింది ఇప్పుడు అబ్బాయిని చూపిస్తే అబ్బాయి జిష్టి తగులుతుంది ఆ జిష్టి తగిలి మళ్ళీ అది నరగోశ చాలా పెద్ద ఘోష అది అందువల్ల ఆ కుర్రవాన్ని మీరు పెళ్ళి మండపంలోనే చదువుతుంది